పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ వరములు. పరిశుద్ధాత్మ వరము అనగా ఏమిటో, అది ఎవరికి అనుగ్రహింపబడుతుందో, ఏ కాలంలో చెల్లుబాటులో ఉందో, పరిశుద్ధాత్మ వరములు అనగా ఏమిటో, అవి ఎవరికి అనుగ్రహింపబడతాయో, అవి ఏ కాలంలో చెల్లుబాటులో ఉన్నాయో, ఈ సంగతులన్నీ ఈ రెండు భాగాలలో మనం తెలుసుకోవటానికి వీలు కలుగుతుంది. ముందుగా పరిశుద్ధాత్మ దేవుని గురించి మీకు కొంత ఉపోద్ఘాతాన్ని తెలియజేస్తాను. బైబిల్ అంతటిలో దేవుని ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, ఇవన్నీ కేవలం పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన పదాలు, ఒకే వ్యక్తిత్వాన్ని సూచిస్తున్న పదాలు. కనుక ఈ పదాలు ఎక్కడ మనకు కనిపించినా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ మంది భిన్నాభిప్రాయాలలోనికి వెళుతున్నారు అంటే ఒక ప్రధానమైన కారణం ఉంది. అదేంటంటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎవరో ఎవరెవరో తెలియదు. తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు, బైబిల్లో ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంది, బైబిల్లో ఒకే ఒక వ్యక్తిత్వం ఉంది అని కొంతమంది అనుకున్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని కొంతమంది అనుకున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురిలో ఉన్న దైవత్వాన్ని కొంతమంది తెలుసుకున్నారు. ఇది తెలియకపోతే బైబిల్లో చాలా భాగం తెలియదు. ఈ రహస్యం తెలియకపోతే బైబిల్లో చాలా భాగం తెలియదు. యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులకే చాలా కాలం వరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను గురించి అర్థం కాలేదు. ఆ తర్వాత యేసు బోధనలో వారు వింటూ, నేర్చుకుంటూ, ప్రశ్నలు అడుగుతూ, యేసుక్రీస్తు వారు చెప్పే సమాధానాల ద్వారా, ఆయన చేస్తున్న ప్రకటనల ద్వారా వారు నేర్చుకున్నారు. దానిని గ్రంథంలో రాయించాడు. ఇది అర్థం కాకపోతే బైబిల్లో చాలా భాగం అర్థం కాదు. తండ్రి అయిన దేవుడు, ఆయన అద్వితీయ కుమారుడు, తదుపరి ఆయన కుమారుడైన పరిశుద్ధాత్ముడు, వీరిని గూర్చి అర్థం కాకపోతే బైబిల్ అర్థం కానట్టే, దేవుని సంకల్పం తెలియనట్టే. కనుక అందులో ఒక ప్రధానమైన వ్యక్తిత్వాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయనే పరిశుద్ధాత్ముడు. నేటి సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుని గూర్చి సరైన అభిప్రాయం లేదు. అందుకే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మీరు చాలా చక్కగా అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి అన్నాడు. అంత సులువుగా అర్థమైపోయేవాడు కాదు. చాలా క్లిష్టమైన వ్యక్తిత్వం, ఏ కాలంలోనూ ఏ మనిషికి కనిపించని వ్యక్తిత్వం, కేవలం గ్రంథంలో మాత్రమే చూసి నేర్చుకోవలసిన వ్యక్తిత్వం. కనుక క్లిష్టమైనవాడు. యేసుక్రీస్తు శరీరధారిగా కనిపించినవాడు కనుక సులువుగా అర్థమయ్యేవాడు. తండ్రి అయిన దేవుడు ప్రారంభం నుంచి అందరికీ పరిచయస్తుడు కనుక సులువుగా అర్థమయ్యేవాడు. పరిశుద్ధాత్మ దేవునితో పోల్చితే క్రీస్తు అర్థమవుతాడు, తండ్రి సులువుగా అర్థమవుతాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని అర్థం చేసుకోవటం కష్టం, క్లిష్టం. పొరపాటు పడే అవకాశం ఉంది, త్వరగా భిన్నాభిప్రాయాలలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దేనినో పరిశుద్ధాత్మ దేవుడు అనుకుని అసలు పరిశుద్ధాత్మ దేవుడిని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. కనుక క్రీస్తు తాను భూమి మీద వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, మనుష్య కుమారునికి వ్యతిరేకముగా మీరు మాట్లాడినా పాపక్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకముగా మీరు మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అంటున్నాడు. ఎందుకంటే క్లిష్టమైనవాడు గనుక, అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలమవుతారు గనుక ఈ మాట ప్రయోగింపబడింది. ఆయనకు అంత ప్రత్యేకత ఉంది, ఆయనను గూర్చి తప్పుగా అర్థం చేసుకోవటానికి వీలు లేదు. పాపక్షమాపణ లేని పాపం అన్నమాట అది. పరిశుద్ధాత్మ దేవుని గూర్చి అనాలోచితంగా ఉండటం,
ఏదో ఒకటిలే అని సరిపెట్టుకోవటం, ఆయనను అర్థం చేసుకోలేకపోవటం, ఇదంతా క్షమాపణ లేని పాపం, క్షమించరాని నేరం. ఆయన ఎంత ప్రాముఖ్యమైన వాడో ముందు మీరు చూసిన తర్వాత ఆయన గురించి మనం లోతులకు వెళ్ళి అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 12:31. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపము దూషణ వారికి క్షమింపబడును. మనుషులు చేయు ప్రతి పాపము దూషణ వారికి క్షమింపబడును. కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బి అలర్ట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదులే, ఒకసారి వినకపోతే తర్వాత అర్థం చేసుకోవచ్చులే, చాలామంది చెబుతారు కదా అర్థం చేసుకోవచ్చులే అనుకోకండి. పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మీకు వినిపించేవి చాలా తక్కువ, వినిపించే వాటిలో నిజాలు చాలా తక్కువ. అందుకే యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట చూడండి, ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. 32, మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. కనుక పరిశుద్ధాత్మ దేవునిని అర్థం చేసుకోవటంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నది దేవుని వాక్యాన్ని బట్టి మనకు అర్థమైంది. ప్రారంభంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావన ఎలా జరిగింది? దేవుని ఆత్మగా పరిచయం అవుతున్నాడు. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుంటెను, పరిరక్షించుచుంటెను అని వ్రాయబడింది. ఇక పాత నిబంధన గ్రంథం అంతా మీరు తరచి చూస్తే, క్రీస్తు ఇంకా శరీరధారిగా రాలేదు, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, భూమి మీద ఉన్న మనుష్యులకు నిబంధన ఇవ్వబడింది, ఆ మనుష్యులలో ఎవరున్నారు అంటే ఇశ్రాయేలీయులు ఉన్నారు, మిగిలిన వారికి దేవుడు అనగా పరిశుద్ధాత్ముడు అనగా నిబంధన అనగా ఏమిటో తెలియదు. కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే, ప్రారంభం నుంచి క్రీస్తు వచ్చేంత వరకు దేవుడు చాలా దగ్గర అయ్యాడు, వారికి మాత్రమే తెలుసు, మిగిలిన వారు అన్యులుగానే ఉండిపోయారు, అన్యజనులుగానే ఉండిపోయారు. ఎవరికైతే ధర్మశాస్త్రం పరిచయమైందో, ఎవరి మధ్యనైతే ధర్మశాస్త్రం ఉందో, వారికి పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసు, తండ్రి అయిన దేవుని గురించి తెలుసు. ధర్మశాస్త్రాన్ని బట్టి వారు నేర్చుకుంటున్నారు. క్రీస్తు ఇంకా వారికి పూర్తిగా పరిచయం కాలేదు, ఎందుకంటే శరీరధారిగా ఇంకా ఆయన రాలేదు గనుక, ఆత్మరూపిగా ఆయా కాలాలలో వెళ్ళి బోధిస్తున్నాడు గనుక క్రీస్తు ఇంకా పూర్తిగా అందరికీ అర్థం కాలేదు. కానీ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీరికి అర్థమయ్యారు, వీరికి పరిచయం అయ్యారు. కొన్ని సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులకు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి పరిచయం అయిన కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. జాగ్రత్తగా వాటిని గమనిస్తూ కాలాన్ని దాటుకుంటూ మనం ముందుకు వెళదాం. ముందు ఆది కాలానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాను. భూమి ఇంకా సృష్టింపబడక మునుపు, దాని మీదనున్న పదార్థములు ఇంకా తయారు చేయబడక మునుపు ఆత్మ సందర్భాన్ని చూస్తే, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. మనిషి సృష్టింపబడిన తర్వాత, మనిషి జీవనాన్ని కొనసాగిస్తున్న తర్వాత, మనిషి విస్తరిస్తున్న తర్వాత, మనుషులలో ఇశ్రాయేలీయులు ఏర్పాటు చేయబడిన తర్వాత, ధర్మశాస్త్రం అనుగ్రహింపబడిన తర్వాత ఆత్మ ప్రస్తావన ఎలా ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఎలా పరిచయం అవుతున్నాడో దేవుని గ్రంథంలో నుండి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 11:2, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు అని ఒక ప్రవచనం ధర్మశాస్త్రంలో ఆత్మను గూర్చి రాయబడింది. ఈ ధర్మశాస్త్రం ఎవరి చేతుల్లో ఉంది? ఇశ్రాయేలీయుల చేతుల్లో ఉంది. ఇశ్రాయేలీయులకు ఎవరిని గూర్చి దేవుడు రాయిస్తున్నాడు? ఆత్మను గూర్చి రాయిస్తున్నాడు. తన కుమారుని మీద నిలువబోయే ఆత్మ, ముందుగా ఆత్మ వీరికి పరిచయం అవుతోంది. యెషయా గ్రంథం వారి చేతుల్లోనే ఉంది. యెషయా గ్రంథాన్ని ఇశ్రాయేలీయులు ముందుగా క్రీస్తు రాకకు ముందుగా చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు. కనుక వారికి పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని, వారికి పరిచయం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఆత్మ, ఆయన దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ,
దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరైతే రాబోతున్నారో తరువాత శరీరధారిగా అతని మీద నిలుచును. అంటే యెహోవా ఆత్మకున్న లక్షణాలు చూడండి. యెహోవా ఆత్మ ఎవరు కలిగి ఉంటారో వారికి దేవుడు ఇచ్చే బహుమానాలు చూడండి. పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ వరములు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. వరము అనగానే అదొక గిఫ్ట్, అదొక దానం. మనకు దానిని పొందే అర్హత లేకపోయినా దేవుడు కృపను బట్టి మనకు ఇచ్చే ఒక గొప్ప బహుమానం వరం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏం కలుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుని వలన ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్మ దేవుని ఆవాహం జరిగిందంటే ఏం జరుగుతుందో రాయబడింది యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో. ఏం రాయబడిందో చూడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీద ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి మీద అనుగ్రహింపబడ్డాడు అంటే జ్ఞానము వివేకము ఆ వ్యక్తికి కలుగుతాయి. వివేచిస్తాడన్నమాట, మూలాలకు వెళ్ళి వివేచిస్తాడు, నిజమైనదేదో వివేచిస్తాడు, ఏది న్యాయమైనదో వివేచిస్తాడు, బహుమానం ఇచ్చేదేదో వివేచిస్తాడు. అలాంటి వివేకాన్ని పుట్టించే ఆత్మ పరిశుద్ధాత్మ. మానవ లౌకిక ఆత్మ దీనిని పుట్టించదు, ఈ విధంగా ఆలోచింప చేయదు. ఎందుకంటే మానవ లౌకిక ఆత్మ ఈ భూమి మీద ప్రారంభమైంది, ఈ భూమి మీద జీవితాన్ని ముగిస్తూ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినది. కనుక మానవ లౌకిక ఆత్మకు తల్లి గర్భంలో నుండి పుట్టిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఈ ఆత్మకు లోకం మీదే ధ్యాస ఉంటుంది. ఎప్పుడు లోకంతో ఉండాలని, లోకంలో ఆనందించాలని, లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలని, లోకంలో జీవుల చేత పొగడబడాలని, దృశ్యమైన వాటి మీద ఎల్లప్పుడూ తన దృష్టిని పెట్టి లోక సంబంధంగానే ఆలోచిస్తూ ఉంటుంది. పరసంబంధమైన ఆత్మ, పరలోకమందున్న ఆత్మ, దేవుని ఆత్మ పరసంబంధమైన విషయాల వైపు దృష్టిని కేంద్రీకరింపజేస్తుంది. ఇది కాదు నీకు ముఖ్యం, నీవు చూస్తున్నది కాదు ముఖ్యం, ఇది నిత్యమైనది కాదు, ఎల్లప్పుడూ పైనున్న వాటిని చూడు అని ప్రేరేపించేదే దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ భూమి మీద ఉన్న మనుష్యులకు ఒక సహాయంగా నేను ఇవ్వాలి అనే సంకల్పంతో పరలోకమందున్న తండ్రి ఆత్మను కన్నాడు. ఇప్పటి వరకు ఈ రహస్యం చాలామందికి తెలియదు. ఎందుకు కన్నాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికి ఎందుకు జరిగింది? తండ్రి అయిన దేవుడు, ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ఉంటే సరిపోదా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎంట్రన్స్ ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్యారెక్టరైజేషన్ ఎందుకు? ఆయన ఎందుకు ఉనికిలోనికి రావాలి? యేసుక్రీస్తు రక్షకుడు, తండ్రి అయిన దేవుడు, సమస్తానికి ఆధారభూతుడు, ఆది అంతములు లేనివాడు, ఆయన వలనే సమస్తము మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుని క్యారెక్టరైజేషన్ ఏంటి? ఆయన ఎందుకున్నట్టు మనం గెంతటానిక, మనం అరవటానిక, ఏదో ఒక వింతను ప్రపంచంలో ప్రజలకు వారి మధ్య జీవిస్తున్నప్పుడు మేము మతం తీసుకున్నామని చెప్పటానిక, ఒక భయంకరమైన వాడుగా చిత్రీకరించటానిక చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికి ఎందుకు కలిగిందంటే, భూమి మీదకు వెళ్ళిన నా పిల్లలు పైనున్న నా లోకానికి రావాలంటే వారికో సహాయం తప్పనిసరి, వారికో సహాయం ఉండాలి. ఆ సహాయం లేకపోతే రాలేరు, రాలేరు. భూమి మీద దేవుని పిల్లలు మహాలోకానికి రావాలంటే నేను ఒక ఉత్ప్రేరకాన్ని ఇవ్వాలి, నేను ఒక ఉత్ప్రేరకాన్ని ఇవ్వాలి, ప్రేరణ కలిగించే ఆత్మ ఇవ్వాలి. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి ఏమని రాయబడిందో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇందుకొరకు పరిశుద్ధాత్మ దేవుని ప్రస్థానం జరిగింది,
ప్రారంభంలో. ఈ మాట ఎక్కడ నెరవేరిందనుకుంటున్నారు? ఈ మాట ఎవరిని గూర్చి వ్రాయబడిందనుకుంటున్నారు? క్రీస్తును గూర్చి వ్రాయబడిన మాటది. ఆయన మీద నిలిచే ఆత్మ దేవుని యొద్ద ఉంది. ఆ దేవుడు ఆ ఆత్మను ఎవరి మీదకి పంపించాలో వారి మీదకి పంపిస్తాడు. అప్పుడు వారు జ్ఞాన వివేకములు కలిగిన వారు అవుతారు, బలము కలిగిన వారు అవుతారు. దేవుని కొరకు దేనినైనా సాధించడానికి వీలు పడుతుంది. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికి ఎందుకు జరిగిందంటే, ఆయన ఎందుకున్నాడంటే, భూమి మీద వచ్చినటువంటి ప్రతి మనిషిని దేవుని వాక్యములో అనగా సర్వసత్యములో నడిపించి మహాలోకానికి చేర్చటానికి ఒక ప్రేరణ ఇచ్చు నిమిత్తము ఆయన ఉన్నాడు. ఆయనను ఎవరు పొందుతారు అనేది ముఖ్యం. ఆ వరమును ఎవరు పొందుతారు అనేది చాలా ముఖ్యం. ఆయన చేత ఎందరూ నడిపింపబడతారు అనేది చాలా ముఖ్యం. దానిని ఈ పాఠంలో మనం జాగ్రత్తగా వెతుకుతూ వెళదాం. పాత నిబంధన గ్రంథంలో ఆత్మదేవుడు ఈ విధంగా పరిచయం అవుతున్నాడు. కుమారుని మీద నిలిచే ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ. లూకాసు వార్త 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో అన్నాడు. చూడండి అక్కడ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, తెలివిని బలమును ఇచ్చు ఆత్మ. అప్పుడు యేసు ఆత్మ బలముతో, తండ్రి అనే దేవుడు ఒక వరాన్ని మీకు ఇస్తే, ఒక ఉత్ప్రేరకాన్ని మీకు ఇస్తే, మరి దానిని వినియోగించుకోకపోతే మీరు పరిపూర్ణమైన సాధన ఎలా చేస్తారో చెప్పండి. మీ అంతటి మీరే సాధించగలరా? మీ అంతటి మీరే పరలోకానికి వెళ్ళగలరా? దేవుని వాక్యాన్ని మీ అంతటి మీరే ఎవరి సహాయము లేకుండా చదివి దానిని నెరవేర్చగలరా అని అనుకుంటే మీరు క్రీస్తు యేసు ఆత్మబలమును తీసుకున్నట్టుగా మీకు కనిపిస్తోంది. చూడండి, మరి పరిశుద్ధాత్మని సహాయం మీకొద్దా నాకొద్దా? పరలోకానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కావాలి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. అరిస్తేనో, గోల పెడితేనో, ఏదో ఒంటరిగా ఒక చోటకు వెళ్ళిపోయి వింతగా ప్రవర్తిస్తేనో వచ్చేవాడు కాదండి. తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలని పరిపూర్ణముగా తమ హృదయంలో ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే దేవుని కొరకు అడుగులు ముందుకు వేస్తారో, సమస్తాన్ని పరిత్యజిస్తారో, వారిని చూచి వారి మీదకి వెళ్ళిపోతాడండి పరిశుద్ధాత్మ దేవుడు. మీరు అడిగితే కాదండి, ఆయన ఇచ్చేస్తాడండి. అదొక వరం అండి. మీ స్వశక్తి చేత మీరు దానిని సంపాదించుకోలేరు. తండ్రి అయిన దేవుడు తన కృప చేత మీకు అనుగ్రహించాలి. ఎప్పుడు ఇస్తాడు? మీ యందు మీ మనసును చూసిన తర్వాత అప్పుడు ఇస్తాడు. దేవుని ఎడల మీ భయభక్తులేంటి? ఆ భయభక్తులను వడపోస్తాడు దేవుడు. ఇవి నిజమైనవా లేక వేషధారణ? చాలా క్లియర్గా చూస్తాడు తండ్రి. అప్పుడు వారికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఇస్తాడు. ఎందుకు? మహాలోకాన్ని స్వతంత్రించుకోవటానికి. ఒక లోకం దాటి మరో లోకం వెళ్ళటమే, వెళ్ళటానికి ఎంత సహాయం కావాలి, ఎంత సహాయం కావాలి! దేవుని మహాజ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి ఎంత మనసు ఉండాలి! ఎన్నిటిని విడిచిపెట్టాలి! ఎన్నో ఆకర్షిస్తున్న అయస్కాంతంలో మన చుట్టూ తిరుగుతూ ఎన్నో మనలను మరల వెనక్కి ఆకర్షించేస్తున్న ఎంత బలంగా మరల మనం లాక్కుని రావాలి! దేవునితో మనం మమేకమైపోవాలి. ఇలా అవ్వాలంటే ఆయన బలం అవసరం లేదా? అందుకే చూడండి, అప్పుడు యేసు ఆత్మబలముతో, అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆత్మబలము ఉన్నవాడు ఎక్కడైతే ఉంటాడో అతని చుట్టూ వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు అంటే ఈ వెలుగు కాదు, ఎల్ఈడి బైబులోని బల్బులోంచి వచ్చే వెలుగు కాదు, పైకి కనిపించే వెలుగు కాదు, అది ప్రకాశమానమైన జీవపు వెలుగు. ఫలానా వ్యక్తి మా ఊరు వచ్చాడంట, ఫలానా వ్యక్తి మా ఇంటికి వచ్చాడట, ఫలానా వ్యక్తి మా వీధిలోనికి వచ్చాడట. ఒక్కసారైనా మేము వెళ్ళి అతనితో మాట్లాడాలి. అతని నోట వెంబడి ఏ మాటలు వస్తున్నాయో మేము వాటన్నిటినీ ఒడిసి పట్టుకోవాలి. ఎందుకు? అతడు ఆత్మబలము కలిగినవాడు, అతడు ఆత్మబలము కలిగినవాడు. దురాత్మబలము కలిగిన వాడు ఎవడైనా ఒకవేళ వచ్చాడు అనుకోండి, వాడి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. వాడి విషయంలో ఎలా ఉండాలంటే, వాడికి దూరంగా పారిపోవాలి.
ఈ సమాజంలో ఈ మనుషుల మధ్య పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కొరకు ఎవరు బ్రతుకుతారా అని ఆలోచిస్తూ చూస్తూ ఎదురు చూస్తూ ఎవరైనా ఒకరు కనిపించేసరికి వారి మీదకి వెళ్ళి వారిని రేపుతూ దేవుని కొరకు పనిచేయిస్తున్నాడా? ఇతడా పరిశుద్ధాత్మ దేవుడు అంటే అతనికి నేను అవకాశం ఇవ్వద్దా? అతనిని నా మీద ఆవేశించేలా చేయొద్దా? నన్ను రేపేలా అతనికి నేను ఒక్క అవకాశం ఇవ్వద్దా? తండ్రి అయిన దేవుడు అందుకే పంపలేదా ఆయనని? క్రీస్తు అందుకేనండి పరిశుద్ధాత్మ దేవుని పొంది పరిశుద్ధాత్మ దేవుని బలముతో ప్రతి క్షణం ప్రతిరోజు రేగిపోయి దేవుని కొరకు పనిచేస్తున్నాడు, దేవుని కొరకు అన్నిటినీ సాధిస్తున్నాడు. వీరందరిని మీరు చూస్తున్నప్పుడు వీరు ఎలా సాధించగలిగారు దేవుని కార్యక్రమాలని? గొల్యాతును దావీదు ఎలా ఓడించగలిగాడు? ఒడిసిల రాయిలో ఉందనుకుంటున్నారా మహాత్మ్యం అంతా? లేదండి, రాయిలో లేదు, దావీదును ఆవహించిన పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. అవును, ఎర్ర సముద్రాన్ని చీల్చిన మోషే కర్రలో ఉందనుకుంటున్నారా మహాత్మ్యం అంతా? లేదు, మోషేను ఆవహించిన పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. అందుకే ఎందరైతే దేవుని ఆత్మలు కలిగిన వారుగా ఉన్నారో, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో వారిని ఏమైనా అన్నారనుకోండి, దేవుడు విడిచిపెట్టలేదు వారిని. దేవుని ఆత్మ కలిగిన వాణిలో ఉన్న అద్వితీయమైన శక్తిని చూడలేకపోతున్నారా? ఆ ఆత్మ నాకు కూడా ఉంటే ఎంత బాగుండు, నేను దాని కొరకు ఎలా ప్రయత్నం చేయాలి? తండ్రి అయిన దేవుడు ఈయనకు వరంగా అనుగ్రహించినప్పుడు నాకెందుకు ఇవ్వడు? నేను కూడా ఆలోచించాలి, నేను కూడా దేవుని కొరకు బ్రతకాలి, దేవునిని అడగాలి అని ఎందుకు అనుకోరండి? ఎందుకు అనుకోరు చెప్పండి. గిద్యోనికి ఇచ్చాడు, యెఫ్తాకి ఇచ్చాడు, ఒత్నీయేలుకి ఇచ్చాడు, సంసోనికి ఇచ్చాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతులుగా, రక్షకులుగా, నడిపించేవారుగా, ప్రవక్తులుగా, నీతిమంతులుగా ఉన్న వారందరికీ దేవుడు ఆయా కాలాలలో దేవుని ఆత్మను అనుగ్రహించాడు. వారు పాక్షికంగా దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తున్నారు. క్రీస్తు సంపూర్ణముగా దానిని నెరవేర్చి మనకు ఒక పాఠాన్ని ఉంచాడు. పరలోకమందున్న తండ్రిని అడిగితే మీరేమడగాలో తెలుసా? చూడండి, ఒక మంచి మాట, క్రీస్తు పలికిన మాట మీకు చూపిస్తాను. లూకాసువార్త 11:9 నుంచి, అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడితో ఆగిపోయింది క్రైస్తవ ప్రపంచం. ఏదైనా అవసరం ఉందా అడుగమ్మా దేవుణ్ణి, ఏదైనా అవసరం ఉందా అడుగయ్యా దేవుణ్ణి. అడగండి మీకు ఇయ్యబడుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది. కానీ మంచి మనసుతో, మంచి ఆలోచనతో, దానిని పొందిన నేను దేవుని కొరకు దేనినైనా సాధించాలి అనే ఆలోచనతో అడగండి. ఇల్లు కట్టుకోవాలి, కట్టుకున్న ఇల్లు ఎవరికి? నీకా దేవునికా? పెళ్లి చేసుకోవాలి, వచ్చే సుఖం నీకా దేవునికా? బంగారం కావాలి, పెట్టుకునేది నీవా దేవుడా? కోర్టులో కేసు నెగ్గాలి, కేసు దేవునిదా నీదా? ఒంటికొచ్చిన జబ్బు పోవాలి, జబ్బు నీదా దేవునిదా? ఆరోగ్యం నీవు పొందుతావా దేవుడు పొందుతాడా? ప్రియ సహోదరులారా, సోదరీమణులారా, మీ కష్టాలు కలకాలం ఉండిపోవాలని నేను కోరుకోవటం లేదు. మీ కష్టాలన్నీ తీరాలి, కానీ తీరిన కష్టం వలన వచ్చిన ఫలితం దేవునికి ఏమైనా ఉపయోగపడుతుందా? అది నా ప్రశ్న. మీకు దేవుడు కష్టం తీర్చిన తర్వాత మీరు దేవునికి ఎలా ఉపయోగపడతారు? అందుకే దేవుడు అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది. కానీ అడగవలసింది, వెదకవలసింది, తట్టవలసింది దేని కొరకు అంటే క్రింద వ్రాయించాడు చూడండి 11 నుంచి, మీలో తండ్రి అయిన వాడు తన కుమారునికి చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గ్రుడ్డునడిగితే తేలునిచ్చినా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా, మీ పిల్లలు, మీరు తండ్రులు కదా, మీ పిల్లలకు ఏమి ఇవ్వాలో మీకు తెలుసు బాగా. మీ పిల్లలు వచ్చి, డాడీ డాడీ నాకు చేప కావాలి అంటే, వీడు చేప అడిగాడు కదా నేను పావు ఇస్తాను అని పావును పట్టి తీసుకొచ్చి ఇస్తారా? ఎవరు
చేప అడిగితే చేప ఇస్తారు, లేకపోతే చేప కంటే మంచిది ఇస్తారు. గ్రుడ్డుని అడిగితే గ్రుడ్డునిస్తారు, లేకపోతే గుడ్డు పొదిగిన తర్వాత పిల్లనిస్తారు, కానీ తేలునివ్వరే కుట్టడానికి. మీరు చెడ్డవారు, నాకు తెలుసు ఆ విషయం, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా నేను మరి మంచివాణ్ణి కదా. నన్నెవరైనా ఏదైనా అడిగితే వెంటనే నేను ఏది ఇస్తానో తెలుసా? మీరు చేపను అడిగినా, గుడ్డును అడిగినా, కోర్టు కేసును అడిగినా, ఒంటి జబ్బును అడిగినా, మీరు ఏమి అడిగినా, వెదకినా, తట్టినా నేనేమి ఇవ్వగలనో తెలుసా? నా దగ్గర ఉన్న అతి శ్రేష్టమైన వరం ఏంటో తెలుసా? చెబుతున్నాడు చూడండి యేసుక్రీస్తు. అక్కడ పరలోకమందున్న తండ్రి, మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననేను. ఆయన దృష్టిలో విలువైనది ఏంటో అది ఇస్తాడు. అది మీ దృష్టిలో విలువైనది కాదు గనక మీరు దానిని ఎప్పుడూ కోరుకోలేదు. ప్రపంచ క్రైస్తవ్యమా? మీరెప్పుడు అలాంటి దానిని కోరుకోలేదు. ఏంటది? దేవుని ఆత్మ. ఎంత విలువ పెట్టినా నీకు దొరకదు. ఎన్ని కోట్ల రూపాయల విలువనిచ్చినా మీకు దొరకదు. అంత గొప్పది ఆత్మ, శాసనం. ఆ ఆత్మ కలిగిన వాడు ఏదైనా మాట పలికాడంటే అది శాసనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడును. మీ మాట శాసనం. దేవుని ఆత్మ కలిగిన వారు ఏది చెబితే అది పరలోకంలో మారుతుంది, రూల్ మార్చబడుతుంది, ప్రభుత్వం తిరిగిపోతుంది, ప్రభుత్వమే మారిపోతుంది. దేవుని ఆత్మ కలిగిన వానికి అంత విశిష్టత ఉంది, అంత గొప్పతనం ఉంది. రాత్రికి రాత్రి దేనినైనా చేయగలడు, క్షణాలలో దేనినైనా మార్చగలడు. అంత శక్తి కలిగిన వాడు, కానీ అవసరం వస్తే గాని చేయడు. దేవుని ఆత్మ కలిగిన వాడు కదా, గారడీవాడేంటి? అందుకే క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపొస్తలుల కార్యముల దగ్గర నుంచి మీరు చూడండి, ప్రకటన గ్రంథం వరకు కూడా వారి గురి అంతా క్రీస్తు మీద నిలిపారు. ఎవరి ప్రేరణ చేత మాట్లాడారు? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. దేవుని ఆత్మను పొందిన వారై మాట్లాడారు. దేవుని ఆత్మ పొంది వారు లిఖించారు, కానీ అంత క్రీస్తు ద్వారా రక్షణను గురించి మాట్లాడుతున్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి లోకములో ఒక వరముగా అనుగ్రహింపబడ్డాడు. ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంటారో వారికి అనుగ్రహింపబడతాడు. ఈ మొదటి భాగంలో చివరి మాటగా ఎప్పుడు అనుగ్రహింపబడుతున్నాడో చూద్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుంచి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకునవలె నేను చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతు అని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, అప్పుడు పేతురు ఏమంటున్నాడు చూడండి, మీరు మారు మనసు నొందాలి. మీ మనసు మార్చుకోవాలి ముందు. మీరు దేవునికి పిల్లలని దేవునికి తెలియాలి. దేవుడు మిమ్మల్ని చూడగానే మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇవ్వాలి అనుకోవాలి. కనుక మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు నొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ వరములు. పరిశుద్ధాత్మ వరమును గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. ప్రారంభ కాలము నుంచి ఇప్పటి వరకు, క్రీస్తు వచ్చిన కాలము, క్రీస్తు తరువాత శిష్యుల కాలము, ఇప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ వరమును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు మారు మనసు నొందితే, పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు నామమును మీరు బాప్తిసం పొందితే, దేవుని కొరకు బ్రతకాలని మీరు నిర్ణయించుకుంటే, అప్పుడు మీకు పరలోకమందున్న తండ్రి ఒక వరాన్ని ఇస్తాడు, ఒక బహుమానాన్ని ఇస్తాడు. అదే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఆ వరమును పొందిన వారై మీరు దేవుని కొరకు బ్రతకాలి. పరిశుద్ధాత్మ వరములంటే ఏంటి తరువాయి భాగంలో నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తరలు వంచి ప్రార్థనలో ఎక్కిపోయించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఆత్మను గూర్చిన వాక్య భాగములను ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మాకు వివరిస్తున్నారు. మొదటి భాగాన్ని మేము విని మంచి సంగతులు నేర్చుకున్నాం తండ్రి. మీ మాటల చేత ఎవరి హృదయం అయితే పరివర్తన చెందిందో వారు ధన్యులు. ఎవరైతే దీనులై మీ మాటలను అంగీకరించారో వారు గొప్పవారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.